వారం రోజులుగా ఆచూకీ లేని మత్స్యకారులు ఇప్పుడిప్పుడే క్షేమంగా ఒడ్డుకు చేరుతున్నారు. ఈ ఉదయం పలు బోట్లలో సురక్షితంగా 36 మంది మత్స్యకారులు ఒడ్డుకు చేరారు. మరో 14 బోట్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యూ కొత్తపల్లి మండలానికి చెందిన 7 పడవలు ఒడ్డుకు చేరుకున్నాయి. అంటే బయలుదేరితే బారీలోకి పోయి ఇలాగలో వల 5 గంటలకల్లా వల చేసాం. చేసి అన్నం వండుకొని అన్నం భోంచేసి అదంతగా మాపు లేచిపోయింది. లేచిపోతే ఇలాగలో 5 గంటలకు లేచి వల్లాక్కున్నాం. వల్లాక్కొని 10 గంటలకల్లా వల తీసి జీబీఏ చూసుకుంటే జీబీఏ చాలా అయింది. అక్కడి నుంచి మళ్ళీ కుజారి చూడబోడికి జీబీఏ చాలా అవ్వలేదు. అదంతగా లేచిపోయి మనం ఎలాగ వెళ్ళాలన్నది మాకు ఏమీ లేదు. ఆ రోజు కాడి నుంచి మళ్ళీ ఆదివారం లాగా తిండిలు లేవు, తిప్పలు లేవు, ఏది లేదు. కట్టుకున్న బట్ట కూడా కట్టలేదు. ఇలాగలో ఆయిల్ కట్ట దగ్గర దగ్గర అయిపోతుంది. అయిపోతే మనం చచ్చిపోయి శుద్ధి ఉండిపోయాము. దేవుడు అన్నాడు దిక్కుమలకి అలాగని అలాగే దుప్పడం ఉందా అలా తేలితే అక్కడికి చేరుకున్నాం. చేరుకొని అక్కడ యాంగర్ వేసుకొని అలా ఉన్నాం. ఓ బాబు తెప్పమంది వచ్చి ఏబురు బాబు అంటే పలానూరు అంటే ఆ ఊరు బాగుపడి అంటే మాకు ఆ తిండి తిప్పలు లేవు, ఆయిల్ కట్టలేదు, మరి మడిసెత్తరా అంటే మా కాడ సెల్ ఉంటే మా ఊళ్ళకి ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చి పలాంటి దిక్కుల చేరుకున్నాము. చేరుకుంటే వాళ్ళు మా వస్తున్నామని చెప్తే మేము మడిచి పలానాకి దిబ్బకి దిగి తెప్ప మీద వాళ్ళు వచ్చేలాగా అక్కడ ఉండి ఏర్పాట్లన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళిన డాక్టర్ గారు తీసుకెళ్ళా అక్కడ మెచ్చకెళ్ళినంతన బాగు చేసి ఇప్పుడు పంపారు అనమాట. మా మిస్ అయినప్పుడు 7 గురు ఉన్నాం. 7 గురు 7 గురు మా బోటుకి 6 కంటే మా 5 కి బాగోలేదు. ఉన్న వాళ్ళకి 2 కి బాగున్నది అనుకో వాళ్ళు తెరకి భయమేసి తెప్పగడ తెరపడిపోతే చచ్చిపోతాం. అలాగే వాళ్ళు బోటు ముందు ఉండిపోయి వైజాగ్ వెళ్ళిపోరు అనమాట. ఇప్పుడు బుధవారం వెళ్ళారండి. వెళ్ళి ఆ ఫస్ట్ రోజే తుఫాను రేగిపోయిందంట. రేగిపోతే ఆ మరుసటి రోజు మాకు ఒక ఎక్కువగా ఉంది, వాతావరణం బాగాలేదని ఫోన్ కలిసి అయితే ఫోన్ ఎవరికి తగలేదు. మరి చాలా అందరూ ఇంటికాడ పిల్లలందరూ ఎడితే అందరూ ఆటలు కూడా చాలా బాధపడుతుంటే సర్లే ఇటు వెళ్దాం అనేసి ఇంకా ఆటో తీసుకుని నైట్ నైట్ బయలుదేరి మేము నిన్న మొన్నటి నుంచి అటు అలా చూసుకుంటే వైజాగ్ మొత్తం తిరుగుకుంటూ వెళ్తున్నామండి. వెళ్ళేసరికి ఇప్పుడు ఫోన్ చేస్తారు మేము అలాగా భావనపాడు దగ్గర ఉన్నాము అని చెప్పేసి ఫోన్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి మరి ఆ డీల్ అయితే తీసుకుని డీల్ అయితే అయిపోయిందంట. డీల్ తీసుకుని మరి అక్కడ పెద్దల సహాయం అడిగితే మరి మేము ఏం చేయలేము, నిన్న అయితే వస్తాం తీసుకెళ్తామన్నారు, మళ్ళీ అక్కడ వస్తాం బాగోక రాలేమని చెప్పారు. మళ్ళీ పొద్దుట వాళ్ళు పెద్దలది పట్టుకొని ఒక బోట్ తీసుకుని వెళ్ళి అక్కడ డీజిల్ ఇచ్చే వాళ్ళకి రావడం జరిగింది. మరి వాళ్ళు